నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రభాస్ అభిమానిగా సలార్ మూడు నుంచి ఇంకా మేము బయటికి రాలేదు. బయటికి రాకుండా ఇంకో సినిమా ఇస్తాను అనుకున్నాం మేము. అంటే ఎవరికైనా ఉంటుంది వాళ్ళు ఓటీటీలోకి వస్తుంది, పెద్ద హిట్ అయిపోయింది, 800 కోట్లు వచ్చిందని మా మామూలు ఇష్టం కాదు. మళ్ళీ ఇదే ఇయర్లో వచ్చి ఇంకొక 2000 కోట్లు 3000 కోట్లు పక్కా సినిమా అది వరల్డ్ వైడ్గా. సో మే 9 రిలీజ్ మంచి డేటే అనుకున్నాం. బట్ ఇందులో ఏం జరుగుతుందంటే మళ్ళీ ఎలక్షన్ కూడా అనౌన్స్ చేశారు కరెక్ట్గా ఏప్రిల్ రావాలని, ఎలక్షన్లో మేలుకు వస్తున్నాయి. బట్ అది పోస్ట్పోన్ చేయడం కరెక్ట్, ఎందుకంటే కలెక్షన్లు కూడా ఉండవు, అంటే 2-3 హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనోడు తగ్గడం బెటర్. ఎందుకంటే ఎంత మన ప్రభాస్ ఫ్యాన్ అయినా అది ఇండియా వరకు అండ్ మన తెలుగు రాష్ట్రం వరకు ఆయన సినిమాని బీట్ చేసే సినిమా ఇంకేది ఉండదు, ఎంత హాలీవుడ్ ఎంత బాగున్నా సరే. బట్ యుఎస్లో చూసుకుంటే అంత హాలీవుడ్ ఎక్కువ కదా, సో దానివల్ల అక్కడ కలెక్షన్ తగ్గే రేంజ్ తక్కువ ఉంది. మనం ఎక్కడ షాట్నా చాటపోయినా హాలీవుడ్లో మాత్రం అదే అదర్ కంట్రీలో మాత్రం మన షాట్ చాటాలని పోస్ట్పోన్ అవుతుంది. బట్ బాధాకరంగా ఉన్న ఒక మంచి డేట్ కోసం అయితే అనుకుంటున్నాం మేమైతే. బట్ మేమేమి అనుకుంటున్నాం అంటే దసరా దేవరా తర్వాత నవంబర్లో వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్కి అన్న సీజన్ అంటే ఏమీ లేదు, జస్ట్ డేట్ ఉంటుంది చాలు అంతే అన్నకి. ఎందుకంటే అన్న సినిమాకి పరీక్షలు ఉన్నా ఏమన్నా ఏమన్నా లేదన్న, అవి కరెక్ట్ కదా. జూన్ జూలై అనేది సమ్మర్ అయిపోతుంది అనమాట, ఎక్కడో అక్కడ ఆడవాళ్ళు ఉంటారు. బట్ నేనేమనుకున్నానంటే దసరా రేంజ్లోనే దేవరా తర్వాత వస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్గా ఎప్పుడు వచ్చినా సరే సినిమాని ప్యాన్ వరల్డ్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్న. బట్ ప్రభాస్ అన్న ఈ స్థాయితో బాహుబలితో ఎంత ఎత్తుకెళ్ళాడో మనం ఊహించిన విధంగా వెళ్ళాడు. ఈ సినిమాతో ఎవరైనా టచ్ అయిన విధంగా ఆయన ఇంకొక పెద్ద రేంజ్కి వెళ్ళదని కోరుకున్నాను, ఒక ఫ్యాన్గా చాలా ప్రౌడ్ అవుతుందన్న. సో ఆయన సినిమాలు హిట్ ఆ ఫ్లాప్ అనేది పట్టించుకున్నాను. ఆయన మంచితనమే నేను ఫాలో అవుతాను ఎప్పుడు కూడా. ఎప్పుడు ఆదిపురుష్ ఫ్లాప్ అయినా సవార్ హిట్ అయినా ఆయన మీద ప్రేమ తగ్గదు పెరగదు, ఎప్పటికీ ఆయన అలాగే ఉంటాడు, నేను అలాగే ఉంటాను తప్ప. సో నేను గర్వంగా చెప్పుకున్నాను అది ఆయన ప్రభాస్ ఫ్యాన్, నేను చాలా గర్వంగా చెప్పిన గుడ్ మ్యాన్ అన్నమాట, చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తికి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, అలా ట్రోల్ చేసిన కొడుకులకి గోల్ పగిలిపోతాయి అన్నమాట. సో కలికి పోస్ట్మాన్ వల్ల మాకు కొంచెం బ్యాడ్ ఫీల్ ఉన్నా కొంచెం మంచి డేట్ చూసుకుంటారని మంచి సినిమాగా వస్తారని కోరుకున్నాను అన్న. అంతేనా, థ్యాంక్ యూ.